రాజీ నవ్వుతున్నావా ఈ పిచ్చివాణ్ణి చూసి నా అవస్థను చూసి ఏ నాకేం తక్కువైందని రాజభోగాలు అనుభవిస్తున్నాను రాజీ మన కొడుకు మన శేఖర్ పెద్ద డాక్టర్ కావాలని కళలు కన్నాం నువ్వు అలా కలలు కంటూనే కన్ను మూసావు మన శేఖర్ ఇప్పుడు పేరు మోసిన సర్జన్ రాజీ చిన్నప్పుడెప్పుడో క్రిందికి దిగితే మట్టి అంటుకుపోతుందని వాడిని ఒడి దిగనివ్వకుండా పెంచాం కదూ ఇప్పుడు జనం వాడిని తివాచీల మీద నడిపిస్తున్నారు పెద్ద బంగళా అంబాసిడర్ కారు ఇంటి నిండా నౌకర్లు కనిపించిన నువ్వు ఇవన్నీ అనుభవించకుండానే నన్ను మాత్రం మీరైనా అనుభవించండి అంటూ ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు రఘురామయ్య కన్నీటి కొలకుల్లో కన్నీరు నిండి ముడతలు పడ్డ చెక్కిళ్ల మధ్యగా జారిపోయింది రఘురామయ్య సాధారణంగా కుడివైపుకి ఒత్తిగిళ్ళి పడుకుంటాడు కారణం అటువైపు గోడకి తగిలించి ఉన్న రాజీ అదే అతని అర్ధాంగి రాజేశ్వరి ఫోటో నిండు ముత్తైదువులా నవ్వుతూ మీరు ఒంటరి వాళ్ళు కాదండి మీకు తోడు నేనున్నాను అంటూ పలకరిస్తూ ఉంటుంది అసహనంగా అటు నుంచి ఇటు ఒత్తిగిల్లాడు రఘురామయ్య లేచి భోజనం చేయండి కరుగ్గా ఉంది ఆ కంఠం అది రామయ్యది వాడికి తనంటే మరి లేచి కూర్చొని వడ్డించిన పళ్ళెం వైపు చూశాడు ఒకవైపు పులావ్ ఒకవైపు కొద్దిగా అన్నం గిన్నెతో చారు ఆవకాయ తినాలన్న బుద్ధి పుట్టలేదు రామయ్య ఒంట్లో ఏమిటో బాగలేదు తిలానం లేదు అన్నాడు మారు మాట్లాడకుండా పళ్ళెం తీసుకుని వెళ్ళిపోయాడు నాకు పని దండగా అని సనుక్కుంటూ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు రఘురామయ్య రాజీ చూశావా ఉంటే నన్ను ఇలా పస్తు పడుకొనిస్తావా చెప్పు బ్రతిమాలి కొసరి కొసరి వడ్డించవు అసలు నీ చేతి గుత్వంకాయ కూరలేక జెహ్వ చచ్చిపోయింది రాజీ ఈ ఫ్యాషన్ తిండిలో ఈ ఖరీదైన జీవితంలో రాజీ పడలేకపోతున్నాను ఈ కృత్రిమమైన వాతావరణంలో నాకు ఊపిరి సలపడం లేదు రాజీ అందుకే అందుకే నీ దగ్గరికి వచ్చేయాలని రోజులు లెక్క పెట్టుకుంటున్నాను అతని మనసు మోగగా రోధించింది రామయ్య వచ్చి చెంబుతో నీళ్లు పెట్టి లైట్ ఆర్పి బెడ్ ల్యాంప్ వెలిగించి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు అతని డ్యూటీ అతను చేసుకుని వెళ్ళిపోయాడు నిద్రరాని రఘురామయ్య అటూ ఇటూ తిరుగుతూ ఆద్యంతం లేని ఆలోచనలతో సతమతమవుతున్నాడు హఠాత్తుగా అతని దృష్టి రాజేశ్వరి ఫోటో తాలూకు పగిలిన అద్దం మీద నిలిచిపోయింది అది ఎలా జరిగింది రెండు నెలల క్రిందట జరిగిన సంఘటనని నెమరు వేసుకునే ప్రయత్నంలో అలా కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళు మూసుకున్నాడు ఆ రోజు శేఖర్ సునీత చాలా హడావిడిగా ఇల్లంతా సర్దిస్తున్నారు ఎవరో గెస్ట్లు వస్తున్నారని రామయ్య చెప్పాడు తనతో ఆ రోజు శేఖర్ సునీత చాలా హడావిడిగా ఇల్లంతా సర్దిస్తున్నారు ఎవరో గెస్ట్లు వస్తారని రామయ్య చెప్పాడు తనతో ఏది ఎక్కడ ఎలా సర్దాలో సునీత భర్తకు చెబుతోంది నలుగురు నౌకర్లు అదే పనిలో ఉన్నారు హాలుకెదురుగా గోడకి వేలాడుతున్న అత్తగారి ఫోటో చూపించి అది తీసి పాత ట్రంకు పెట్టలో పడే షరీఫ్ అక్కడిదిగో ఈ వెల్కమ్ బొమ్మ తగిలించు శేఖర్ ముందు ఏదో అడ్డు చెప్పబోయాడు కానీ సునీత మాటలోని సత్యాన్ని గ్రహించిన వాడిలా నిజమే సునీ అది అక్కడ చాలా చాలా అసహ్యంగా ఉంది యు ఆర్ రైట్ అన్నాడు భార్య వైపు చూసి మెచ్చుకోలుగా మరో పది నిమిషాల్లో ఆ ఫోటో దండతో సహా షరీఫ్ చేతిలో ఉంది అది ట్రంకు పెట్టెలోకి వెళ్లేలోగా తను తీసుకోవాలి లేకపోతే తెల్లవారగానే నవ్వుతూ పలకరించే ఆ పలకరింపు కూడా ఉండదింకా పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్నాడు రఘురామయ్య తన ఆత్రతను గమనించిన షరీఫ్ ముందుకి అడుగు వేయకుండానే నిర్లక్ష్యంగా విసిరాడు ఆ ఫోటోని అప్పుడు పగిలింది ఆ అర్థం ఆ రోజంతా రఘురామయ్యకి అన్నం సహించలేదు రాజీ చూశావా కొడుకు కోడలికి నీ ఫోటో కూడా బరువైపోయింది నేనేమీ చేసే స్థితిలో లేను ఆ అలుసు చూసుకొని నీకు తద్దినం కూడా పెట్టడం మానేశారు వీళ్ళు నేను నీ తిది గుర్తు చేస్తే కోడలు ఏమందో తెలుసా చాలేండి చాదస్తాం బ్రతికి ఉన్న వాళ్ళకే పూట గడవకుండా ఉంటే చచ్చిన వాళ్ళ పేరుతో ఈ తద్దినాలు అవి పెట్టి పది మందిని మేపడానికి ఇది కలికాలం అంది నాది చాదస్తం అంట ఏం చెయ్యను రాజీ నేను పైస ఆర్జన్ లేని వాణ్ణి ఒంట్లో సత్తువ ఉన్న నాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేశాను ఇప్పుడు జనసత్వాలు ఉడిగి కన్న కొడుక్కి కూడా బరువైపోయాను ఇలా చెయ్యమని దండించడానికైనా అడ్డాలలో బిడ్డలు కారే అందుకే రాజీ ఏడాదికొక్క రోజు కూడా నీకు పట్టడాన్నం కూడా పెట్టలేకపోతున్నాను పస్తులు ఉంచుతున్నాను అందుకే నాకు నేను విధించుకున్న శిక్ష ఏమిటో తెలుసా ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను నేను అలా తన అర్ధాంగితో మౌనంగానే సంభాషణ జరుపుకుంటూ తన ఒంటరితనాన్ని పోగొట్టుకుంటున్న రఘురామయ్యకి భావోద్వేగంలో మనసు అట్టడుగు పొరల్లో అప్పుడప్పుడు అణిగిపోయిన సంఘటనలు ఒక్కొక్కటే గుర్తుకు వచ్చి ఆమె ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు ఆ విధంగానైనా గుండె భారం కొంత తగ్గుతుందని రాజీ ఆ రోజు గెస్ట్లు వచ్చిన రోజు ఏమైందో తెలుసా నన్న అబ్బాయి నలుగురికి పరిచయం చేస్తాడని ఉన్న వాటిలో మంచి దోవతీ కట్టుకొని కూర్చున్నాను ఒక డాక్టర్ అది పేరు మోసిన సర్జన్ తండ్రిగా నా ఛాతీ ఉప్పొంగిపోయిందంటే నమ్ము ఇంతలో రెండు కార్లలో దిగారు అందరూ రామయ్య నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు గెస్ట్లు వచ్చారా రామయ్య అంటూ ఆతృతగా లేచి ఆ కబురు చెప్పడానికే వచ్చానండి డాక్టర్ బాబుగారు కాసేపు మిమ్మల్ని గదిలో నుండి బయటికి రావద్దని చెప్పమన్నారు మీకేమైనా కావాల్సి వస్తే నేను మళ్ళీ వస్తాను అప్పుడు చెప్పండి అని తలుపులు రెండు దగ్గరగా వేసి బయట గడియ పెట్టుకొని వెళ్ళిపోయాడు చూసావ రాజీ శేఖర్ని నా కొడుకు అని చెప్పుకోవడానికి నేనెంత గర్వపడుతున్నానో వాడికంత నామోషీగా ఉంది నా కడుపును పుట్టినందుకు బహుశా అది వాడు తప్పు కాదేమోలే మారుతున్న కాలం ప్రభావం ఇంకొక రోజు ఏమైందో తెలుసా నేను మనవడు కిరణ్తో సరదాకి బంతి ఆట ఆడుతున్నాను కావాలనే వాడి సంతోషం కోసం బంతిని పట్టుకోలేనట్లుగా జార విడుస్తున్నాను వాడు చప్పట్లు చరిచి తాతయ్య ఓడిపోయాడు అంటూ నవ్వుతున్నాడు ఎవరూ స్నేహితులు అనుకుంటాను అబ్బాయి కోసం వచ్చారు నన్ను అడిగారో తెలుసా మీ అయ్యగారు ఉన్నారా అని నేనే నేనేవాడయ్యనని నోరు విప్పి చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నేను సమాధానం చెప్పేలోపుగానే అక్కడికి వచ్చిన మా నబ్బాయి ఏమన్నాడో తెలుసా నీకు తెలియదులే నేను చెప్పందే నీకెలా తెలుస్తుంది నీకెన్నిసార్లు చెప్పాను నలుగురు వచ్చే వేళ ఇలా బయట అడ్డంగా తిరగొద్దని అన్నాడు రాజీ నా ఇంట్లోనే నాకు హద్దులు విధించాడు కొడుకుల్ని కన్ననాడే మనం కూడా కన్న ప్రేమకి కడుపు తీపికి హద్దులు ఏర్పరచుకొని ఉంటే ఇప్పుడు ఈ మనక్షోభ తప్పేదేమో రాజీ చూసావా నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే టైమే తెలియలేదు రాత్రి పన్నెండు అయింది ఇంకా పడుకుంటాను రాజీ అలా అలా నిద్రలోకి జారుకున్నాడు రఘురామయ్య మన కిరణ్ పుట్టినరోజుకి అందరికీ ఇన్విటేషన్స్ పోస్ట్ చేయడం అయిందా శేఖర్ చదువుతున్న పేపరు పక్కన పెట్టి భార్య సునీతని అడిగాడు ఆ అన్నీ అయ్యాయి కానీ నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని రెండు రోజుల నుంచి అనుకుంటూ మర్చిపోతున్నాను మనకి మన ఇంటికి వచ్చే ఫ్రెండ్సు గెస్ట్లు అంతా క్రితం ఏడాది కంటే ఎక్కువ మంది ఉన్నారు ఈ అంతా ఇరుగ్గా ఉంటుందేమో అని అనిపిస్తోంది పైగా వచ్చిన వాళ్ళంతా ఆయన ఎవరు ఎవరు అని అడిగితే అందరికీ చెప్పలేక ప్రాణం విసిగిపోతుంది ఎల్లకాలం మనమే బాండు రాయలేదు కదా కొన్నాళ్ళు రెండో కొడుకు దగ్గరకు కూడా వెళ్ళి ఉండమనండి ఆయనకి కొంత మార్పు ఉంటుంది ఇంకా పోస్టు చేయవలసిన ఇన్విటేషన్స్ అవి చూసుకుంటూ తన మనసులో మాట బయటపెట్టింది సునీత శేఖర్ కొన్ని క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆడుకుంటూ అప్పుడే లోపలికి వచ్చి పక్కన కూర్చున్న కిరణ్ తల నిమురుతూ ఇట్స్ ఆల్ రైట్ యు డూ యాజ్ యూ లైక్ అన్నాడు అదేవి పెద్ద ఆలోచించవలసిన విషయం కానట్లుగా భర్త తనకు అందిస్తున్న సహకారానికి మెచ్చుకోలుగా చూసింది సునీత వెంటనే షరీఫ్ని కేకవేసి చెప్పదలుచుకున్నది చెప్పింది రఘురామయ్య గదివైపు వెళుతున్న షరీఫ్ అక్కడి దృశ్యం చూసి అలాగే నిలబడిపోయాడు ఒక చేతిలో చిన్న బట్టలు మూట రాజేశ్వరి ఫోటో రెండో చేతిలో చేతి కర్రతో రఘురామయ్య ఇటే వస్తున్నాడు అయ్యగారున్నారా షరీఫ్ అని అడుగుతున్న రఘురామయ్యని ప్రశ్నార్థకంగా చూశాడు షరీఫ్ కొడుకు కోడలు లోపల ఉండడం గమనించి ద్వారం దగ్గరే ఆగిపోయాడు మనవడు కిరణ్ పరిగెత్తుకొచ్చాడు తాతయ్య ఊరికి వెళుతున్నావా అన్నాడు కాళ్ళు రెండు పట్టుకొని నేను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాను కన్నా మళ్ళీ వచ్చేస్తాను అన్నట్లు రేపు నీ పుట్టినరోజు కదూ ఇదిగో ఈ డబ్బులు పెట్టి చాక్లెట్లు కొనుక్కో అంటూ పంచెలో దోపుకున్న నలిగిపోయిన రెండు రూపాయల నోటు తీసి మనవడికి అందించి ఆప్యాయంగా తలనిమిరాడు అది అందుకున్న వాడి కళ్ళల్లోని ఆనందం చూసి చలించిపోయాడు రఘురామయ్య శేఖర్ వస్తాన్రా కొన్నాళ్లపాటు కృష్ణుడి దగ్గరికి వెళ్ళొస్తాను అని వెనుదిరిగాడు భారమైన మనసుతో శేఖర్ లేచి ద్వారం వరకు వచ్చాడు వెళ్ళండి నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను ఒకే దగ్గరుంటే మీకు కొంత విసుగ్గా అనిపించవచ్చు ఈ మధ్య తమ్ముడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా అని అడిగాడు శేఖర్ వచ్చిందన్నట్లుగా తలూపాడు రఘురామయ్య వచ్చి కొన్నాళ్లపాటు తన దగ్గర ఉండమని ఉత్తరం రాశాడు అందుకే వెళుతున్నాను జాగ్రత్తగా వెళ్ళిరండి తొందరగా వచ్చేయండి తెంచుకోలేని పేగు ఏమూలనో కనుక్కుమని ఆ మాటలు పలికించింది గమ్యం లేని నా ప్రయాణానికి తిరుగురాక ఎప్పుడో ఎలా చెప్పగలంరా మనసులోనే అనుకుంటూ గేటు దాటాడు వెనుతిరిగిన రఘురామయ్యకి కిరణ్ రూపం మసకబారినట్లుగా కనిపించింది అప్పటికే కళ్ళు కన్నీటి కొలకులయ్యాయి ఎక్కడికి తన ప్రయాణం ఎటు వెళ్ళాలి కృష్ణుడి దగ్గరకా శేఖర్తో తనేమని చెప్పాడు కృష్ణుడు రమ్మని ఉత్తరం రాశాడని కదూ తనలో తనే నవ్వుకున్నాడు రఘురామయ్య కృష్ణుడు తనకేమని ఉత్తరం రాశాడు నాన్న ఇలా రాయలేక రాయలేక రాస్తున్నాను నాకు వచ్చే గుమస్తా జీతం రాళ్లతో మా నలుగురికి పూట గడవడమే కష్టంగా ఉంది ఈ పరిస్థితులలో మీరు కొన్నాళ్లపాటు అన్నయ్య దగ్గర ఉంటేనే మంచిదనిపిస్తోంది అని రాశాడు కదూ పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు కన్న తండ్రికి కూడా కూడు పెట్టలేని స్థితి అభిమానం కడుపు నిండా ఉన్నా ఏమీ చేయలేక అలా రాశాడు అలా ఆలోచిస్తూనే బస్టాండ్ చేరుకున్నాడు రఘురామయ్య డాడీ తాత ఇంకా రాలేదే కిరణ్ తండ్రి పక్కలో కూర్చొని ముద్దు ముద్దుగా అడిగాడు వస్తారు నాన్న కొన్నాళ్ళు బాబాయ్ దగ్గరుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు తొందరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు ఇన్నాళ్ళు అయిపోయినా రాలేదు నాకేం తోచడం లేదు డాడీ తాతయ్య ఉంటే ఏవో కబుర్లు కథలు చెప్పేవాడు కిరణ్ ఏడుపు ముఖం పెట్టాడు నిజానికి ఆ వెలితి కిరణ్కే కాదు తనకు కూడా అనిపించింది తండ్రి వెళ్ళి దగ్గర దగ్గర ఏడాది కావస్తున్నా తన తమ్ముడికి ఉత్తరం కూడా రాయలేదు తనంటే ఏవో పనులు హడావుల్లో ఉండిపోయాడు పోని కనీసం కృష్ణుడైనా తనకి ఒక ఉత్తరం రాయొచ్చు కదా ఈ ఏడాదికి ఇంట్లో ఎన్నో పార్టీలు ఫంక్షన్స్ జరిగాయి తన తండ్రి గది పూర్తిగా మారిపోయింది దాని నిండా సోఫాలు కుర్చీలు డెకరేటివ్ పీసెస్ చాలా అమరాయి కానీ ఆ తండ్రి లేని లోటు లోటుగానే మిగిలిపోయింది ఆ గదివైపు వెళ్ళాలంటేనే ఏదో వెళితే డాడీ మీరైనా తాతయ్యకి రమ్మని ఉత్తరం రాయకూడదు కిరణ్ కోరిన తీరుకి చలించిపోయాడు శేఖర్ తను ఏ విధంగా మరిపిద్దామన్నా తిరిగి అదే ప్రశ్న వేస్తున్నాడు వాడు వాడి దృష్టి కొంచెం మళ్ళించాలి అందుకే చాలా రోజుల తర్వాత కారు తీసుకుని బయలుదేరాడు బీచ్ వైపు త్రోవలో కిరణ్ ఏవేవో అడుగుతున్నాడు అన్నింటికి యాంత్రికంగా ఊకొడుతున్నాడే తప్ప మనసు మాత్రం తండ్రి ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంది ఒక్కసారి తమ్ముడి ఇంటికి వెళ్ళొస్తే తను ఈ స్థితికొచ్చాక ఇన్నేళ్లుగా వాడు ఎలాగున్నది కూడా యోగక్షేమం కనుక్కోలేదే ఒకటి సార్లు తండ్రి చెప్పాడు వాడు కటిక దరిద్రం అనుభవిస్తున్నాడురా అని అప్పుడు కూడా తను చలించలేదే మరిప్పుడు ఇన్నేళ్ల తర్వాత తండ్రి కోసం వాడి గడప తొక్కడమా శేఖర్ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ కిరణ్ పెద్ద కేక పెట్టాడు డాడీ అదిగో తాతయ్య అంటూ అటువైపు పరిగెత్తాడు శేఖర్ తనే నమ్మలేకపోతున్నాడు నిజంగానే బీచ్లో ఆ చివర నుండి చేతి కర్రతో తమ వైపే నడిచి వస్తున్నాడు రఘురామయ్య శేఖర్ చూస్తూ ఉండగానే ఆ తాత మనవడు ఒకరినొకరు అల్లుకుపోయారు తాతయ్య మళ్ళీ వచ్చేస్తానన్నా రాలేదే కిరణ్ వాళ్ల తాతయ్యను అడుగుతున్నాడు శేఖర్ బాగున్నావా రఘురామయ్య కొడుకుని స్పృశించడానికి సంశయిస్తూ ఉండగానే శేఖర్ తండ్రి ఛాతీ మీద వాలిపోయాడు మళ్ళీ ముప్పై ఏడేళ్ళు వెనక్కి వెళ్ళినట్లుగా బావురు నానా మీరు తమ్ముడి దగ్గరికి అని సంశయంగా ఆర్తోక్తిలోనే ఆగిపోయాడు లేదురా వెళ్ళలేదు ముందు వెళ్ళాలనే అనుకున్నాను వాడే పూట గడవక ఇబ్బంది పడుతూ ఉంటే నేను కూడా వాడికి భారంగా ఎందుకని ఇక్కడే ఉండిపోయాను ఇక్కడే ఈ ఊర్లోనే ఉన్నారా ఎక్కడా ఎవరింట్లో నాన్న మన ఇంటికి వచ్చే లేకపోయారా కిరణ్ రోజు మిమ్మల్ని తలుస్తున్నాడు శేఖర్ గొంతు గాద్గతికమైంది కళ్ళు చెమ్మగిల్లాయి చెట్టంతా కొడుకు తను ప్రయోజకుడై ఉండి తండ్రి వీళ్ళింటా వాళ్ళింటా గడుపుకుంటున్నాడంటే తన జన్మకి అర్థమేమిటి సార్థకత ఏమిటి కొడుకుని కన్న ఏ తండ్రైనా కోరుకునేదేమిటి ఆ కొడుకు చేతిలో తన జీవితం వెళ్ళిపోవాలని మరి చివరి రోజుల్లో తన తండ్రికి పట్టిన ఈ దుస్థితికి కారకుడు తను కాదు నేనుండగా మీరెవరింట్లోనూ ఉండవలసిన కర్మేమిటి నాన్నా నాతో వచ్చేయండి శేఖర్ తండ్రి చేతులు రెండూ పట్టుకున్నాడు అభ్యర్థనగా ఎవరో పరాయి వాళ్ళింట్లో నేను లేనురా నా సొంత ఇంట్లో నేనున్నాను సుఖంగా సంతోషంగా రఘురామయ్య ఆప్యాయంగా శేఖర్ భుజం తట్టాడు అర్థం కానట్లు చూశాడు శేఖర్ రా ఇంటికి వెళదాం ముగ్గురూ కదిలారు త్రోవంతా కిరణ్ తాతయ్యకి ఊపిరి సలపనివ్వలేదు ఏవో యక్షప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు రఘురామయ్య గొంతులోని ఆప్యాయతకి ఆదరణకి శేఖర్ తనలో తనే కుచించుకుపోతున్నాడు కారు ఒక పెద్ద భవనం ముందు ఆగింది ముందుగా రఘురామయ్య దిగి లోపలికి నడిచాడు కిరణ్ శేఖర్ అనుసరించారు అక్కడంతా శేఖర్ని వింతగా చూస్తున్నారు అక్కడ ఉన్న ఆడామగ అంతా ఇంచుమించుగా రఘురామయ్య వయసు వాళ్ళే రఘురామయ్య ఒక గదిలోనికి ప్రవేశించాడు అక్కడ తెల్లని దుప్పటి పరిచిన పక్క మంచం మంచానికి ఎదురుగా రాజేశ్వరి ఫోటో శేఖర్ కళ్ళు చెమ్మగిల్లాయి కూర్చోరా శేఖర్ కన్నా ఇలా కూర్చో ఇద్దరికీ మంచం చూపించాడు ఆ గదిలో అలాంటివి ఇంకా నాలుగైదు మంచాలున్నాయి శేఖర్కి ఏదో మాట్లాడాలని ఉంది కానీ గొంతు పెగలడం లేదు బాధంతా ఉండ చుట్టుకొని గొంతుకి అడ్డం పడింది గొంతు మోగబోయింది నాన్న ఒంటరిగా ఇక్కడెందుకు ఇంటికొచ్చేయండి చివరికి ఎలాగో అతి ప్రయత్నం మీద మాట బయటకొచ్చింది రఘురామయ్య చిన్నగా నవ్వాడు నేను ఒంటరివాణ్ణి ఎలా అవుతాన్రా నా అనే పదాన్ని నా కన్న బిడ్డలకి మాత్రమే పరిమితం చేసుకున్న నేను నిజంగా ఒంటరివాణ్ణే కానీ ప్రేమను పంచిపెట్టే ప్రతి జీవి నావాడే నా కష్టసుఖాలు అర్థం చేసుకొని రవ్వంత సానుభూతి చూపగలిగిన వీళ్ళంతా నావాళ్లే అనుకున్నప్పుడు నేను ఒంటరివాణ్ణి ఎలాగవుతానురా నీడలా వెంటాడే మీ అమ్మ తోడు నాకెప్పుడు ఉండనే ఉంది నా గురించి బెంగ నేను నేనిక్కడ చాలా హాయిగా ఉన్నాను తాతయ్య ఇది నీ కిరణ్ అడిగిన అమాయక ప్రశ్నకు అతను చిన్నగా నవ్వి నా ఒక్కడిది కాదురా నాలాంటి ఎందరిదో అన్నాడు నాలాంటి అన్న పదం శేఖర్ గుండెలో ఏమూలో గుచ్చుకొని కలుక్కుమంది తాతయ్య నేను ఇక్కడుపోవచ్చా పిచ్చికన్నా ఎందుకు ఎవరికి ఏ విధంగానూ పనికిరాని నాలాంటి వాళ్ల కోసమేరా ఈ ఇల్లు నీకు చక్కగా పెద్ద బంగళా ఉంది కారు ఉంది నువ్వు ఎందుకు అయితే డాడీ నేను కూడా నీ అంత ముసలివాళ్ళం అయ్యాక ఇక్కడికొచ్చి ఉండాలా కిరణ్ అడిగిన ప్రశ్నకి శేఖర్కి సర్రున కోపం వచ్చింది నోరు మూసుకొని ముందు ఇంటికి పద వస్తాను అని తండ్రితో చెప్పి గిరుక్కున వెనుదిరిగాడు కొడుకు చేయి పట్టుకొని ఎవరాయినా ఎవరో అడుగుతున్నారు తన తండ్రిని మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి రఘురామయ్య చెప్తున్నాడు కన్న బిడ్డలే కన్నెత్తి చూడని ఈ రోజుల్లో ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి ఇలా వచ్చి యోగక్షేమం కనుక్కున్నాడంటే ఎంత గొప్ప మనసో అంటున్న వాళ్ల మాటలు ఒక్కొక్కటే ఈటెల్లా గుండెను తూట్లు పొడుస్తూ ఉంటే అడుగులో అడుగు భారంగా వేసుకుంటూ కూర్చున్నాడు ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ అన్న బోర్డు క్రమేపీ దూరమవుతూ ఉండగా కారు చీకట్లోకి దూసుకుపోయింది విన్నారు కదండి ఈ కథ పేరు ఒంటరి రచించిన వారు పేరేపు లక్ష్మి గారు మరి కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పేరేపు లక్ష్మి గారికి మన అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మన ఛానల్ ద్వారా వినవచ్చు మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు ఉంటానండి